నిషా రేపు 9 వచ్చి పికప్ చేసుకుంటా ఓకే. ఏంటి ఐ లవ్ యూ చోకా? సారీ నిషా, నాకు ఉద్దేశం లేదు. ఏంటమ్మా నిషా, వాయిస్ డల్గా ఉందేంటి? చెప్పమ్మా. పర్లేదు, అన్ని మనసులోనే దాచుకుంటావు. ఏది బయట అన్నా? అన్నా, ఆ ఫ్లేవర్ కాంట్రాక్ట్ రావుస్ కంపెనీకి పోయిందన్నా, మనకు 30 కోట్లు లాసు. అమ్మాయితో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను. అమ్మా, నేను రావడానికి లేట్ అవుతుంది, నువ్వు భోంచేయి తల్లి. ఓకే. I am confident, sir. Certainly there is no chance of leakage at all. I am sure. Yes, sir. I think we have failed in guessing the entire process. In fact, we would have been submitted this earlier. Emotion cheppadaniki English akkarledra. Ye bhasha aina okay. Nu manage chestunna ni tension artham avutundi. Dani venakunna intention artham avutundi. Cheppara. వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు? లేదు సార్, నేనేం తీసుకోలేదు. ట్రస్ట్ మీ, నిజం సార్. 30 కోట్లు నాకు పెద్ద మ్యాటర్ కాదురా. 3 రోజుల్లో సంపాదిస్తాను, కానీ నన్ను మోసం చేసావు చూడు, అది అది భరించలేదు. పెద్ద నేనెవరినైనా వదిలేస్తాను, కానీ నమ్మక ద్రోహం చేసిన వాడిని వదిలేయను. ఒకవేళ బదలాల్సి వస్తే ఇలా వదిలేస్తాను. ఈవిడ ప్రభాస్ తల్లి. 30 రోజుల్లో ఆంగ్ల భాష పుస్తకాన్ని 30 ఏళ్ల నుంచి చదువుతున్నా ఇప్పటికీ 30 పదాలు కూడా రాలేదు. ఈరోజు సిటీలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. పుర్రెకో బుద్ధి జెహకో రుచి అన్నట్లు ఓ కాలేజ్ స్టూడెంట్స్ తమ ఫేర్వెల్ పార్టీని కాలేజ్ క్యాంపస్ లో కాకుండా విభిన్నంగా వివిధ ప్రాంతాల్లో డాన్సులు చేస్తూ జరుపుకున్నారు. దీనివల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. అయ్యో ప్రభా, నా పరువు తీస్తున్నావు కదరా. ఏంట్రా నీ కాలేజ్ గోయింగ్? ఐ డాడీ టెల్లింగ్. దీనిపై మరిన్ని అప్డేట్స్ గంట గంటకి ప్రత్యక్షంగా ప్రసారం అవుతూ ఉంటాయి. చూస్తూనే ఉండండి నిరంతర ప్రత్యక్ష ప్రసారాలు. హలో, ఎవరనుకుంటున్నా? క్రిమినల్ లాయర్ హనుమంతరావు గారు. అందుకే వద్దంటున్నా. అక్కడ గొడవా? దీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఎందుకండి ఇన్నిసార్లు వచ్చి అవమాన పడతారు? దయచేసి ఇంకోసారి రాకండి, మా ఉద్యోగాలు పోతాయి. కౌనబే. అరే నాన్నరా. ఏనానా రేంజ్ బెంజ్? షట్ అప్. క్లయింట్ ఇదిరా. ఓ, క్లయింట్ దంట్రా. నువ్వు వెళ్ళు, సార్కి ఫోన్ చేస్తాను. పద అంకుల్. అంకుల్ చిన్న బర్త్డే పార్టీని మీరు ఆటలు వెళ్ళండి. నేను ఇక పంపు చేస్తాను. ఎలా అవుతాయి? ఆయన వదులుతాడు. హాయ్ రాజేష్. మిస్టర్ హనుమంతరావు, వాట్ దిస్? యువర్ సన్ పబ్లిక్ లో డాన్సింగ్, టీవీలో కమింగ్, ఎవ్రీబడీ కాలనీలో లుకింగ్, పోలీస్ చేసింగ్. ఐ కాంట్ లివ్ దిస్ హౌస్. అమ్మా తల్లి, ఇంగ్లీష్ లో చంపుతామా? యు షట్ అప్. అమ్మంటే నీకు అంత చీప్ అయిపోయిందిరా లేడీ ఫూల్.
ఇంటర్ చదివేటప్పుడు ఇంటి వరకే అనుకున్నాను, డిగ్రీ చదివేటప్పుడు డిస్ట్రిక్ట్ వరకే అనుకున్నాను. అరే పీజీ పాస్ అయినంత మాత్రాన స్టేట్ మొత్తం తెలిసేలా గోల చేయాలా? యూ ఇడియట్, డోంట్ సే ఎనీథింగ్. ఏ ఛానల్లో వచ్చాడు? జెమిని టీవీ. చి సిగ్గులేదురా, ఒక జెమినీలోనే వచ్చావా? ఎన్డీటీవీలో రావచ్చుగా, బీబీసీలో రావచ్చుగా, సిఎన్ఎన్లో రావచ్చుగా. ఎలా ఉందిరా పెర్ఫార్మెన్స్? అద్దరిందనన్నా, సైకిల్ గ్యాప్ లో బెల్ట్ తీసుకుమేస్తాం అనుకున్నాను. కుమ్మేసేవాడినిరా, కానీ బెల్ట్ తీస్తే ప్యాంట్ ఊడిపోతే. ఎన్డీటీవీ అంటే బీబీసీ అంట, పరువు ప్రతిష్ట అంత గంగలో మిక్సింగ్. మిక్సింగ్. హే రాజేశ్వరి, వాడి కాలేజ్ ఆఖర్ రోజు బర్త్డేలు మ్యారేజ్ డేలు ప్రతి సంవత్సరం వస్తాయి, కానీ ఫేర్వెల్ డే లైఫ్ లో ఒక్కసారి వస్తుంది. లెట్ హిమ్ ఎంజాయ్ ద మాక్సిమం. కమ్ ఆన్ టొమాటో. ఎవరు టొమాటో? ఇంకెవరు, నువ్వే. ఎస్ ఎస్ కమింగ్. హాయ్ హనుమంతు. మా కాలేజ్ లో అమ్మాయిలు అందంగా లేరంట, అందుకని నన్ను చూడడానికి కూడా రావడం మానేశాడు తెలుసా. హలో, స్విట్జర్లాండ్ నుంచి విశ్వనాథ్ అనే ఫోను. ఏమిట్రా, రెండు రోజుల్లో కూతురు కొడుకుతో ఇండియా వస్తున్నావా? మిగతా విషయాలు భద్రంగా చెప్తాడా? రే రే రే, ఏమిట్రా ఇది? అవునరా, టూ డేస్ లో మా ఇంట్లో మన ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ అవబోతున్నాం. అది కాదురా, ప్రతిసారి గెట్ టుగెదర్ నేను కదా అరేంజ్ చేసేది. ఈసారి మేమంతా నీకు సర్ప్రైజ్ ఇద్దామని లాస్ట్ టైం అన్నారు, రాలేదు కదరా. ఈసారి చాలా స్పెషల్, 10 ఇయర్స్ తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్ తో కలిసి వస్తున్నారా. మళ్ళీ మనం అందరం ఆ కాలేజీ రోజులన్నీ గుర్తు చేసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రా. నీకెందుకురా ఇంత ఎమోషన్? ఫీల్ ఎవరి మీద? నీ ఫ్రెండ్స్ పిల్ల. నా ఫ్రెండ్స్ కదా. రాజేష్, గీత, సీత, పండు, నందిని, రఘు, సీను, బుజ్జి, 10 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం. ప్రోగ్రామ్ మిరగ తీసేద్దాం. అక్కడ బోల్డ్ అరేంజ్మెంట్ చేసుకోవాలరా, ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. రేపు కాలేజీకి వెళ్ళి ఆ సర్టిఫికెట్ తీసుకుని నువ్వు కూడా బయలుదేరరా. ప్లీజ్ బాబాయ్ చెప్పించే. అరే తప్పదన్న గారు, నాకు సర్టిఫికెట్స్ చాలా అవసరం. ఎప్పుడేదో ఫిట్టింగ్ పెడతాం. వాడినంటే మేనేజ్ చేసావు, మేము వస్తాం. ఏం చేస్తావు? సరే సస్తానా, తీసుకెళ్తాలే. రే ప్రభా, మన జూనియర్ నిషా నేను నీకు ప్రపోజ్ చేసిందా? చేసింది. ఏం చెప్పావు? ఏం చెప్తాను రా, నా లవ్ స్టోరీ గురించి నీకు తెలీదా? నందిని కోసం వెయిటింగ్ రా, నిషాకు ఒకేలా చెప్తాను. కొంప ముడిగిందిరా, తను సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఏంటి సూసైడా? అవునరా, తను ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది, కండిషన్ చాలా సీరియస్. ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటల్కి. నువ్వు అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావు. వాళ్ళ నాన్న ఎవరో తెలుసా? రే ఎందుకైనా మంచిది, నువ్వు ఎక్కడికైనా పారిపోరా. నేనెందుకు పారిపోలే? వాడి కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసింది కాబట్టి. ఒరే వాడు నిన్నే కాదురా, నీ ఫ్యామిలీని కూడా వదలడు. హలో ప్రభా, నేను భద్రం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. అమ్మ ప్రసన్న అమీర్పేట్ షాపింగ్కి వెళ్ళారు, నువ్వు వాళ్ళని పికప్ చేసుకుని స్టేషన్లో డ్రాప్ చేయి. సరేనన్న. ఒరే మనం ఎలాగూ రేపు సాయంత్రం వైజాగ్ వెళ్తాం కదా, అదేది ఈరోజు వెళ్దాం రా.